జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ ఫోన్ ట్యాపింగ్ కేసు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది నేర తీవ్రత కన్నా అందులో పాల్గొన్న వారి నేపథ్యం చుట్టూ చర్చ జరుగుతోంది తెలంగాణలో రాజకీయ పార్టీలకు ఫోన్ ట్యాపింగ్ కేసు ఓ అస్త్రంగా మారింది తెలుగు ప్రేక్షకులకు పాఠకులకు క్రైమ్ థ్రిల్లర్ను తలపించేలా ఎపిసోడ్లుగా ప్రతిరోజు కొత్త పాత్రతో ప్రత్యక్షం అవుతోంది ఫోన్ ట్యాపింగ్ అనేది రాజకీయ ప్రత్యర్థుల కోసం ఉద్దేశించిందే కావచ్చు కానీ కాలక్రమంలో అది అన్ని రంగాలకు వ్యాపించింది చివరకు అధికారిక వసూళ్ల ముఠా ఏర్పడేందుకు ఫోన్ ట్యాపింగ్ దోహదపడింది కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ అధికారిక వసూళ్ల ముఠా చేసిన సమాచార ధ్వంసం అత్యంత ప్రమాదకరమైంది దశాబ్దాల తరబడి నిఘా విభాగాలు కష్టపడి సంపాదించిన విలువైన కీలకమైన సమాచారం ధ్వంసమైంది వామపక్ష తీవ్రవాదుల వివరాలు కదలికలకు సంబంధించిన రహస్య సమాచారంతో పాటు ఉగ్రవాదానికి సంబంధించిన వివరాలు కూడా ధ్వంసమైన సమాచారంలో ఉన్నాయని సాక్షాత్తు ప్రభుత్వ పెద్దలే ప్రకటించారు ఉగ్రవాదం సైబర్ నేర సామ్రాజ్యం తీవ్రవాద సంస్థలను అదుపు చేయడంలో కేవలం సమాచారం మాత్రమే పదునైన ఆయుధం ఉమ్మడి రాష్ట్రం మనుగడలో ఉన్న కాలంలో వామపక్ష తీవ్రవాదం ఉద్ధృతంగా ఉండేది తీవ్రవాద సంస్థల కార్యకలాపాలు సైతం ఓ మోస్తురు ఎక్కువగానే ఉండేవి వామపక్ష తీవ్రవాదాన్ని నియంత్రించడం కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఎన్నో కష్ట నష్టాల కోర్చి విలువైన కీలకమైన సమాచారాన్ని సేకరించింది దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు ఈ సమాచారం ఉపయోగపడింది గ్రేహౌన్స్ బలగాలకు ఖచ్చితమైన సమాచారం ఇవ్వడంలో ఎస్ఐబి ప్రధాన పాత్ర పోషించింది ఫోన్ ట్యాపింగ్ అని గతంలో సేకరించిన సమాచారం అంతా ధ్వంసమైంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాచార ధ్వంసం గురించి స్పష్టమైన ప్రకటన కూడా ఇచ్చారు కానీ ఈ ధ్వంసమైన సమాచారం విషయంలో కేంద్ర హోంశాఖను సంప్రదించే ప్రయత్నం ఎంత మేరకు చేసిందనే అస్పష్టత ఉంది ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్ష్యాల ధ్వంసం వల్ల నేరస్తులు తప్పించుకోవచ్చు కానీ దేశ అంతర్గత భద్రతను ప్రమాదంలోకి నెట్టేసిన నిఘా సమాచార ధ్వంసమే ఈ మొత్తం ఎపిసోడ్లో అసలు ప్రమాదకరమైన పరిణామం నాలుగు దశాబ్దాలుగా సేకరించిన సమాచారం మొత్తం మట్టి కొట్టుకుపోయింది అనేక కీలక వివరాలు అలభ్యంగా ఉండిపోయే పరిస్థితి ఏర్పడింది ఈ మొత్తం పరిణామాలకు సంబంధించిన వివరాలు జాతీయ భద్రతా సలహాదారు ఆధ్వర్యంలో పనిచేసే నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఎన్టీఆర్ఓకు అందాయో లేదో తెలియదు కొన్ని ఆంగ్ల పత్రికల కథనం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే కేంద్ర హోంశాఖకు సమాచార ధ్వంసానికి సంబంధించిన ప్రాథమిక సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది కొన్ని ఇంగ్లీష్ పత్రికలు ఇందుకు సంబంధించిన కథనాలు రాశాయి ఒకవేళ కేంద్ర హోంశాఖ నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ను కోరితే ధ్వంసమైన సమాచారాన్ని ఏ మేరకు రాబట్టవచ్చో తెలుస్తోంది ఎలాంటి సమాచారం పోయింది ఎప్పటి నుంచి సేకరించింది ధ్వంసమైంది ధ్వంసమైన సమాచారాన్ని రెండు విభాగాలుగా చూడాలి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదికి ముందు సమాచారం సెల్ ఫోన్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత సేకరించి భద్రపరిచిన సమాచారం ఈ రెండు రకాల సమాచారం చాలా కీలకమైనవి సెల్ ఫోన్ సౌకర్యం అందుబాటులోకి రాని రోజుల్లో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది నుంచి అవిభాజ్య ఏపీలో పనిచేసిన నిఘా విభాగాలు అత్యంత కీలకమైన సమాచారాన్ని సేకరించాయి ఈ సమాచారం మొత్తం వామపక్ష తీవ్రవాదానికి సంబంధించిందే ఎక్కువగా ఉంది పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది డెబ్బై తొమ్మిదిని మాత్రమే ఎందుకు మైలురాయిగా పెట్టుకోవాలి అనుకోవచ్చు ఉమ్మడి ఏపీ చరిత్రలో తొలిసారిగా కల్లోళిత ప్రాంతాల చట్టం ఈ రెండేళ్ల కాలంలోనే అమలైంది సిరిసిల్లా జగిత్యాల ఉద్యమం పేరిట జరిగిన ఉద్ధృతమైన ఆందోళనలే తరువాత కాలంలో హింసాయుతమైన నక్సలైట్ ఉద్యమానికి అంకురార్పణ చేశాయి అప్పటికి ఎస్ఐబి లాంటి ప్రత్యేకమైన నిఘా విభాగాలు ఏమీ ఏర్పడలేదు ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది అప్పటికి తెలుగు ప్రాంతాలకు ఇంకా తెలియదు కల్లోళిత ప్రాంతాల చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కేంద్రం ఆదేశాల మేరకు ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ఆందోళనలకు ఉద్యమాలకు నాయకత్వం వహించిన వారి వివరాలు విధిగా సేకరించడం మొదలుపెట్టింది అంటే పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు దాదాపు ఇరవై ఒక్క సంవత్సరాల పాటు సేకరించిన రహస్య సమాచారాన్ని ఆ తరువాత కాలంలో ఏర్పడిన ఎస్ఐబి డిజిటలైజ్ చేసిందన్నమాట పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత సెల్ ఫోన్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత గతంలో సేకరించిన సమాచారానికి తోడు సరికొత్త సాంకేతికత ఆధారంగా సేకరించిన వివరాలను సరిపోల్చుకోవడం వల్ల పూర్తి స్పష్టత వచ్చేది దీని ద్వారా తీవ్రవాద ఏరువేత చర్యలు సులభంగా మారేవి దశాబ్దాలుగా సేకరించి కంప్యూటర్లలో భద్రపడిచిన సమాచారానికి తోడు అరెస్టులు విచారణల్లో బయటపడిన వివరాలు కూడా ధ్వంసమైన హార్డ్ డిస్క్లో ఉన్నాయని తెలుస్తోంది ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్తో ఈ మొత్తం కీలక సమాచారం అంతా మట్టిపాలైంది ఈ మొత్తం సమాచారంతో పాటు రెండు వేల నాలుగులో ఏపీ ప్రభుత్వానికి మావోయిస్టులకు మధ్య శాంతి చర్చలు జరిగాయి చర్చల కాలంలో అటవీ ప్రాంతాల్లో సేకరించిన టోపోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ కూడా ధ్వంసమైన కంప్యూటర్లలో ఉంది చర్చల కాలంలో అమలైన కాల్పుల విరమణ సమయంలో సేకరించిన ఫోటోలు వీడియోలు కూడా ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్తో అందుబాటులో లేకుండా పోయాయి నల్గొండ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల పరిధిలో పంతొమ్మిది వందల తొంభై ఆరు తర్వాత పెరిగిన ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం కూడా ఎస్ఐబి వద్ద ఉండేది దక్షిణ భారతదేశంలో ఉగ్ర కార్యకలాపాల విస్తరణ మొత్తం హైదరాబాద్ కేంద్రంగానే జరిగింది కర్ణాటక కేరళ మహారాష్ట్రల్లో ఉగ్రవాద గ్రూపుల కోసం పనిచేసిన పనిచేస్తున్న వారి వివరాలను ఎస్ఐబి సేకరించింది ఎస్ఐబి కార్యాలయంలోని పదిహేడు కంప్యూటర్లలో ఉన్న నలభై రెండు హార్డ్ డిస్క్లను పూర్తిగా తీసేసి వాటి స్థానంలో కొత్తవి అమర్చారు దీంతో మావోయిస్టులు ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారం సైతం లేకుండా పోయింది రెండు వేల మూడు తర్వాత విపరీతంగా పెరిగిన సైబర్ నేరాల తాలూకు అనేక వివరాలు ఫైళ్లు కూడా ఎస్ఐబి ఇంటెలిజెన్స్ డేటాలో ఉండేవి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ నేతలు మొదలు మిలీషియా వరకు ప్రతి చిన్న వివరంతో పాటు సమాచారం ఎస్ఐబి వద్ద ఉండేది ఈ సమాచారం అంతా ప్రస్తుతానికి ధ్వంసమైంది నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఎన్టీఆర్ఓ అనేది అత్యున్నత సాంకేతిక నిఘా సంస్థ రిసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఇంటెలిజెన్స్ బ్యూరో లాంటి సంస్థలకు విలువైన సాంకేతిక సమాచారాన్ని ఇది చేరవేస్తుంది అయితే ఎన్టీఆర్ఓతో ఏ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా సంప్రదించలేదు హోంశాఖను సంప్రదించడం వల్ల మాత్రమే ఎన్టీఆర్ఓకు కొంతమేర సమాచారాన్ని చేరవేయవచ్చు ఎన్టీఆర్ఓ నేరుగా రంగంలోకి దిగితే తెలంగాణ ఎస్ఐబి వద్ద ధ్వంసమైన సమాచారాన్ని ఏ మేరకు రీట్రైవ్ చేయవచ్చో సాధ్య సాధ్యాలు ఏంటో తేల్చి చెప్పే అవకాశం ఉంది గతంలో ఒడిశాలో పోలీసు అధికారులు సేకరించిన సమాచారం ఆర్ ఉదయగిరి రైడ్లో మావోయిస్టుల వశమైంది చాలా వరకు ధ్వంసమైంది ఒడిషా జార్ఖండ్ రాష్ట్రాల్లో సంచరించే నేతల వివరాలు వారు ఆశ్రయం పొందే డెన్ల వివరాలు మొత్తం మావోయిస్టులకు చేరడంతో ఒడిషా పోలీసులకు ఇబ్బందికరంగా మారింది దీంతో రెండు వేల పద్నాలుగులో ఒడిశా ప్రభుత్వం కేంద్ర హోంశాఖ ద్వారా ఎన్టీఆర్ఓను సంప్రదించి పరిస్థితిని వివరించింది దీనికి స్పందించిన ఎన్టీఆర్ఓ బిలాయ్లోని అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ బేస్ స్టేషన్కు సమాచారం అందించింది దీంతో కొత్తగా మరోసారి సమాచార సేకరణకు దిగింది మావోయిస్టుల వద్ద గల సమాచారాన్ని రాబట్టలేకపోయినప్పటికీ కొత్తగా సేకరణ మొదలుపెట్టింది తెలంగాణ ప్రభుత్వం ఒకవేళ హోంశాఖను సంప్రదించి ఉంటే ఎన్టీఆర్ఓ తన పని మొదలుపెట్టి ఉండే అవకాశం ఉందంటారు నిపుణుడు అంతేకాకుండా గతంలో ఎస్ఐబి సేకరించిన సమాచారంలో కీలక అంశాలను ఎన్ఐఏకి చేరవేసి ఉంటుంది ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ వద్ద గల సమాచారాన్ని కూడా సేకరించి భద్రపరచడం వల్ల కొంతమేర నష్టాన్ని పూడ్చుకునే వీలుంటుందని చెబుతున్నారు నిపుణులు మరికొన్ని కీలకమైన క్రిమినల్ కేసుల విచారణలో భాగంగా వివిధ కేంద్ర దర్యాప్తు సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వ నిఘా సంస్థలు సమాచారాన్ని పంపి ఉంటాయి అలాంటి సమాచారాన్ని కూడా తిరిగి పొందగలిగితే డేటాను పునరుద్ధరించడం సాధ్యమంటారు మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దేశ భద్రతను ప్రమాదంలో పడేసింది కేంద్రం ఈ అంశంపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు